సందేహాత్మక సమస్యలకు సందేశాత్మక సమాధానాలనే ఈ బైబిల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా క్రీస్తు నామములు శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి మన ముందు అనేక ప్రశ్నల్లోని జవాబులను మరి బైబిల్ నుంచి వెతికి తెలుసుకుందాం మొదటి ప్రశ్నను తెరమే చదువుకుందాం ప్రియులారా ఓకే మొదటి ప్రశ్న ఫస్ట్ క్వశ్చన్ ఓకే ఆడియో హాయ్ అన్న నా పేరు పరశురామ్ బెంగళూరు నుంచి వయసు ఇరవై ఆరు అన్న నా ప్రశ్న వచ్చేసి ప్రభు బలం అనేది వారానికి ఒకసారి తీసుకోవాలా లేకపోతే నెలకు ఒకసారి తీసుకోవాలా ఎందుకంటే అన్నయ్య సో మేమైతే ఇప్పుడు తీసుకుంటున్నది నెలకు ఒకసారి తీసుకుంటున్నాం సో వారానికి అయితే మీరు తీసుకుంటున్నారు మీ బిఓ నుంచి అందరు అదే ఫాలో అవుతున్నారు బైబిల్ ఆధారం బట్టి సో దాని గురించి కొంచెం వివరణ పూర్తిగా వివరణ ఇవ్వండి అన్నయా ప్లీజ్ ఓకేనా ప్రభు బల్ల ఎప్పుడు తీసుకోవాలి అన్నది కదా నాన్న బైబుల్ బట్టి ప్రభు బల్ల అనగానే యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరస మనం తీసుకుంటున్నాం కదా మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎప్పుడు తీసుకున్నారు అనేది మన బైబిల్ని ప్రశ్నించగలిగితే అపోస్తుల కార్యాలు మనకు దొరికిన ఒకే ఒక ఆధారం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఏనా ఎనిమిదో వచ్చినాన్ని చూడగలిగితే అక్కడ ఏమనుంది చూడండి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు ఏడవచనం కూడా ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నాడు అంటే వీరు కూడుకోవటం ఆదివారం ఆదివారం నాడు రొట్టె విరవటం ఆదివారము అని మనం ఎందుకు అనుకోవాలి వాళ్ళు కూడా ఆదివారం ఎందుకు చేశారు అంటే అది ప్రభు లేచిన దినం కనుక ప్రభువు మరణాన్ని గెలిచిన దినం కాబట్టి ప్రపంచానికి ఒక గొప్ప రక్షణ కలిగిన దినం ఆదివారము కనుక ఎందుకంటే యేసుప్రభు వారు లేవటం అనేది ఒక మహా కార్యక్రమం ఒక అద్భుతం కాబట్టి యావత్ ప్రపంచాన్ని దేవుడు ఒక మంచి విధానంలో నడిపించటం కోసం ఆయన నమ్మిన వారినందరినీ కూడా ఒక మార్గంలో నడిపించటం కోసం మొదటి శతాబ్దంలో ఉన్న వారిని ఆదివారమే వారు కూడుకున్నప్పుడే వారు చేసినట్లుగా మనకు తెలుసు అయితే అలా కూడుకోవటం అనేది ఇంటిలో కూడుకున్నారు సమాజ మందిరాల్లో కూడుకున్నారు వారి యొక్క అనుకూలతను బట్టి పలు రకాల ప్రాంతాల్లో వాళ్ళు కూడుకోవటం జరిగింది కానీ కూడుకున్నప్పుడు మాత్రం రొట్టెను ద్రాక్ష రసాన్ని వాళ్ళు తీసుకున్నారు తీసుకోవడానికి గల కారణం ఆయన జ్ఞాపకం చేసుకోవటం తీసుకున్న వారు ఏం చేయాలి అన్న విషయాలను గుర్చి చర్చించడం కూడా ఆదివారం ఏం జరుగుతుంది ఆదివారం వాళ్ళు కూడుకుంటున్నారు అంటే ఆ కూడుకునటంలోని అర్థం ఒకరినొకరు పాటల ద్వారా మాటల ద్వారా హెచ్చరిక చేసుకోవడానికి ఆ రోజు కూడుకోమని చెప్పాడు మరి అది ప్రతి దినము మొదలుకొని మరి ఆదివారం వరకు ఈరోజు సాగుతుంది ప్రపంచవ్యాప్తముగా ఆయన నమ్మిన క్రైస్తవులు అందరూ కూడా ఆదివారం నాడు కూడుకుంటున్నారు అందరూ రొట్టెను బల్ల అనే పేరుతో ఆచరించకపోవచ్చు కానీ బైబిల్ను బట్టి ఆదివారం వారు కూడుకున్నారు కాబట్టి మనం కూడుకుంటున్నప్పుడు ఆదివారం కనుక ఆ రోజు మనం తీసుకోవాలి అని బైబిల్ను బట్టి మనం అనుకుంటున్నాం అలాగని తీసుకున్నంత మాత్రాన్న మన భక్తులమా ఇంకా పైకి వెళితే తీసుకోవటం వలన భక్తులు కారండి తీసుకున్న వారు ఆయన జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఆయన చెయ్యమని చెప్పినది చేసిన వాళ్ళు అదండి దాని యొక్క ఉద్దేశం ఆ రోజు ఎందుకు ప్రాథమికంగా దాన్ని ప్రవేశపెట్టాడు అంటే దీనిని తీసుకున్న వాళ్ళు మిమ్మల్ని మీరు యోగ్యులో కాదు అన్నది మీరు పరిశీలించుకోవాలి కొరిందీలు కాసిన మొదటి పత్రికలోని పదకొండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినా మనం చదవగలిగితే మొదటి కొరింది పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చినా చూడగలిగితే అక్కడ ప్రభు వారు ఏమని సెలవిస్తున్నారు పౌలు గారు ఆయన మాటల్లో చెబుతున్నారు ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది రక్తముగా త్రాగునప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి అనే విషయాన్ని చెప్తున్నారు చూడండి ప్రభు అంటే మీరు దానికి యోగ్యులా ఎందుకంటే ఎవడ అయోగ్యముగా అన్న మాట కూడా చెప్పాడు కాబట్టి ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిని ఆయన యొక్క పాత్రలోని త్రాగుతారో వారు ప్రభు యొక్క శరీరం విషయంలోని రక్తమును గూర్చి అపరాధులు అంటే ఉన్న పాపాలు పోగొట్టుకోవడం కాదు కానీ ఇలా మీరు చేయటం వలన మీరు క్రొత్త నేరాన్ని మీ పైన ఆపాదించుకుంటున్నారు కనుక మీరు అపరాధులుగా మారిపోతున్నారు కాబట్టి ఎంత శ్రద్ధా భక్తులతో దాన్ని చేయాలో ఆలోచించండి మిమ్మల్ని మీరు యోగ్యులను పరీక్షించుకోవడానికి దాన్ని చేయండి అయితే ఈ పరీక్ష అనేది ఆదివారం మాత్రమే ఉండాలా ఆలోచించండి మనం దేవుని విషయంలో యోగ్యులుగా ఉండాలా ఉన్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాల్సింది ఓన్లీ సండేనా కాదండి ప్రారంభంలో వాళ్ళ అనుకూలతను బట్టి ఆదివారం నాడు కూడుకున్నారు కానీ ప్రారంభ సంఘం అయితే వారు దేవాలయంలో ప్రతిదినము తప్పక కూడుకొనొచ్చు అనే పదం మనం రెండో అధ్యాయం చూడగలం వారు ప్రతిదినమూ దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు ఎందుకు రోజు కూడుకోవాలి ఏమండి రోజు మీరు అన్నం తింటున్నారు రోజు మీరు స్నానం చేస్తున్నారు రోజు మీ నిత్యావసరాలు వస్తువు నిత్యావసరమైనవి తీర్చుకుంటున్నారు మరి బైబిల్ దేవుని జ్ఞానం అది నిత్యావసరమైంది కాదా అవును అవన్నీ నిత్యావసరాలు అయితే వాటన్నిటికీ మించిన అత్యవసరమైనది నిత్యమో అవసరమైనది మిమ్మల్ని మీరు యోగ్యులను పరీక్షించుకోవటం ఏమండి బైబిల్లో ఆదివారం ఉంది వాళ్ళు ఆదివారం కూడుకున్నారు అది రొట్టు తీసుకోవడానికి ఆ రొట్టు తీసుకోవడంలోని సారం ఏంటంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి యోగ్యుల అయోగ్యుల మరి ఈ పరీక్ష కేవలం సండే మాత్రమే చెక్ చేసుకుంటారా మీరు చెప్పండి మనం మంచివాళ్ళము కాదా అని ఆదివారం మాత్రమే చూసుకుంటామా చెప్పండి సోమవారం నుంచి శనివారం వరకు ఎలా ఉన్నా పర్వాలేదనా దాని ఉద్దేశం కాదు అలాగని ప్రతిరోజా ప్రతి ప్రతిరోజు ఇంకా ప్రతి పూట ఇంకా ప్రతి గంట రోజులు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కదండి కంటే ప్రతిసారి మిమ్మల్ని మీరు దేవునిలో యోగ్యులుగా ఉన్నారో లేదన్నది చూసుకోవాలి ఎందుకంటే ఏ కారణం చేత అయినా మనం ఒకవేళ తప్పిపోతున్నామా యోగ్యులుగా మనం మారిపోతున్నామా అన్న మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడం అనేది ఏదో రొట్టె తీసుకున్నప్పుడో ద్రాక్షారసం తీసుకున్నప్పుడే కాదండి రొట్టే ద్రాక్షారసం తీసుకోవడం మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడానికి ఆరంభం అయితే ఆ పరీక్ష అన్నది కేవలం ఆదివారానికి మాత్రమే కాకుండా మీ దినంలో ప్రతి క్షణం ఆ పరిశీలన ఆ అంతర్గత పరిశోధన మీకోసం మీ పరిశోధన అనేది ఉండాలి అది నాన్న కనుక ఎంతసేపు ఈ సమాజం ఈ క్రైస్తవ సమాజం ఆదివారం తీసుకోవాలా శనివారం తీసుకోవాలా అనే రొట్టె దగ్గరే నిలబడిపోయారు కానీ అసలు ఎందుకు రొట్టె తీసుకోవాలి ఎందుకు తీసుకోమన్నాడు తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి అసలు ఏం చేసిన వాళ్ళు దాన్ని తీసుకోవాలి ఎందుకంటే అది అర్హత ఈ పాత్రలోనిది త్రాగి ఈ రొట్టెను తినప్పుడల్లా మీరు నిత్య జీవం గలవారు అనే మాట మాట్లాడుతూ ఆయన వచ్చే వరకు మీరు ఆయన మరణాన్ని ప్రచురించాలి అని కూడా ఆయన చెప్పాడు ఇరవై ఆరో వచ్చనం చూడండి అదే కొరిందీలుకి రాస్తున్న మొదటి పత్రికలోనే పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చనంలో ఏమంటున్నాడు చూడండి మీరు ఈ రొట్టెను తిని ఈ ఇది త్రాగునప్పుడల్లా ఆయన వచ్చినంత వరకు ఆయన మరణ సమాధి పునరుద్ధానములను ప్రచురించాలి అసలు మొదట పరీక్షే లేదు మనకి ఏమండి తీసేసుకుంటున్నాం ఏదో ఆదివారం అని కొంతమంది తీసేసుకుంటున్నారు శనివారం అని కొంతమంది తీసేసుకున్నారు అసలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోకుండా తీసుకోవడమే మొదటి తప్పు అయితే తీసుకున్న తర్వాత ఆయన మరణానికి వచ్చి ప్రచురణ చేయకపోవడం అనేది రెండవ తప్పు అంటే ఎంత పెద్ద అపరాధం దేవుని విషయంలో ఈరోజు క్రైస్తవ సమాజం చేస్తుందో వారిని వారు పరీక్షించుకోవాలి అది నానా రొట్టె ద్రాక్షారసంలోని చాలా ప్రాముఖ్యమైన విషయం ఎవరు దీనిని ఆలోచించరు ఏదో నెలకు ఒకసారి ఇచ్చేవాళ్ళు ఒకరు బల్ల ప్రభు బల్ల అని చెప్పి లేదు గుడ్ అనేది ఇచ్చేవాడు కొంతమంది డిసెంబర్ ముప్పై ఒకటిని ఇచ్చేవాళ్ళు కొంతమంది డిసెంబర్ ఇరవై ఐదును ప్రభు పుట్టింది దినాన్ని ఇచ్చేవాళ్ళు కొంతమంది ఇలా రకరకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు ఆచారాలు పెట్టేసుకున్నారు కానీ అసలు ఇవ్వటం వెనుకున్న అంతరార్థం వాళ్ళకి అర్థం కాలేదు ఇదే భావం అంటున్నారు ఇదేనండి భావం బైబుల్లోని భావాన్ని ఆలోచించుకుంటుంది బైబిల్లోని సారాన్ని ఆలోచించకుండా కేవలం వీళ్ళు ఆచారాల దగ్గర నిలబడిపోయారండి ఎలా క్రైస్తవ్యం బాగుపడతా చెప్పండి కనుక ఏ రోజు తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అన్న దానికోసం సంపూర్ణ వివరణ ఇమ్మన్నావు కదా ఏ రోజు అన్నది పక్కన పెట్టండి మొదట మిమ్ముని మీరు పరీక్షించుకోండి రోజు మీరు దేవునిలో యోగ్యులుగా ఉన్నారో లేదో అన్నది పరీక్షించుకోండి భ్రష్టులు కాకుండా ఉన్నారో లేదనేది పరీక్షించుకోండి అలా మిమ్మల్ని మీరు పరీక్షించుకున్న తరువాత రొట్టె తీసుకోండి తీసుకున్న తరువాత ప్రభు వచ్చినంత వరకు లేదా భూమి మీద మీరు బ్రతుకున్నంత వరకు మీరు ఆయన మరణాన్ని ప్రచురించాలి ఇన్ని బాధ్యతలు మీ పైన దేవుడు మోపితే ఇంకా రొట్టె ఎప్పుడు తీసుకోవాలి ద్రాక్షారసం ఏ రోజు తాగాలని రోజులను లెక్క పెట్టకండి మీరు దేవుని కోసం ఏం చేయాలని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఓకేనా ఇది ముఖ్యమైనది ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్నలకు వెళ్ళిపోతాం చాలా ప్రశ్నలు ఉన్నాయి మన ముందు తర్వాత ప్రశ్న ఓకే ఇది కూడా ఆడియో ప్రశ్న వినిపించండి నా పేరు చైతన్య అన్నయ్య నేను పూణే నుంచి మాట్లాడుతున్నాను నా వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అన్నయ్య నా ప్రశ్న వచ్చేసి అన్నయ్య యాకోబు గారు పత్రిక రాస్తారు క్రీస్తు క్రీస్తునందు విశ్వసించిన పన్నెండు మంది గోత్రాలకు లెటర్ రాస్తూ ఆ లెటర్లు ఎక్కువగా విశ్వాసం గురించి భక్తి గురించి మాట్లాడుతూ అన్నయ్య ఇలా ఐదవ అధ్యాయంలో పద్నాలుగో వచనంలో ఒక మాటలు చెప్తారన్నయ మీలో ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంగపు పెద్దలను పిలువ పిలువంపవలను వారు నామాన అతనికి నూనె రాసి అతను కొరకు ప్రార్థన చేయవలను విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని అన్నయ్య సో నా డౌట్ ఏంటంటేనే ఇప్పుడు మరి యాగోబు గారు అంటే క్రీస్తుని అంగీకరించిన ప్రభు సహోదరు అయి ఉండి క్రీస్తుని అంగీకరించినా కూడా ఆయన కొంచెం ధర్మశాస్త్రపు అంటే విధులను కొంచెం పట్టుకున్నట్టు గట్టిగా ఎందుకంటే రెండవ అధ్యాయంలో కూడా చూసినట్టయితే వాళ్ళకి ధర్మశాస్త్రపు విధులు కొంచెం చెప్పడం జరిగిందన్న అది నాకు అంటే ఇది చాలామంది ఇప్పుడు మనం చూస్తున్నాం కదన్న బయట క్రైస్తవులు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే నూనె రాసి వాళ్ళ రోగాలను నయం చేస్తా స్వస్థత స్వస్థత అని చెప్పని చేస్తూ ఉంటారు కదా అన్నయ్య మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నయ్య లైక్ అంటే ఇలా రాయమని చెప్పి అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని దాన్ని వివరిస్తారని చెప్పని కోరుకుంటూ చైతన్య ఓకే నాన్న చైతన్య చదువుతో ఒకసారి యాకో పత్రిక ఐదో అధ్యాయంలో ఏమైనా రాయబడి ఉందో చూడండి ఒకసారి పద్నాలుగు వచ్చినాం పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచ్చినా అండి మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా ఆ రోజు మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏకోబు ద్వారా చేస్తున్న హెచ్చరిక ఏంటది ఎవడైనా ఒకవేళ రోగగా ఉంటే అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి అంటే ఆ రోజు సంఘంతో వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి పెద్దలైన వాళ్ళు సంఘాలకు పెద్దలైన వాళ్ళకి అర్హతలు అనేవి ఉన్నాయని మీకు తెలిసే చాలా క్లిష్టమైనవి ఇప్పుడు అలాంటి అర్హతతో కూడిన పెద్దలు ఎవరూ లేరు ఏమండి కనుక ఏదో సంఘానికి మనం అది వాళ్ళు సామాన్యులుగా పెద్దలు తప్ప బైబుల్లో అర్హతలు ఉన్న పెద్దలు మాత్రం కాదు సుమా వాళ్ళు అలాంటి పెద్దలను పిలిపించి పిలిపించినప్పుడు వారు ప్రభు నామమును అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవారు అంటే సంఘ పెద్దలు రావటం అతనికి నూనె రాయటం ప్రార్థన చేయటం ఇది ఎందుకు చేశారు ఒకవేళ అలా రాయటం వలన అతని కొరకు ప్రార్థన చేసినప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటున్నాడు అంటే ఫిజికల్గా ఒకవేళ నూనె నూనె అనేది దేనికి ఆత్మకు కాదు కదా నూనె దేహానికి అంటే ఏది ఏమైనా తైలం అనేది శరీరానికి చాలా మంచిది ఆయిల్స్ ఎనీ ఆయిల్ అది ఈరోజు చాలా చూడండి ఎన్నో ఆయిల్స్ మనం అప్లై చేస్తాం అది ఒంటికి ఆయిల్స్ అప్లై చేసే ఆయిల్స్ ఉన్నాయి అలాగే తలకి అప్లై చేసే ఆయిల్స్ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు నూనె ఇవన్నీ నూనెలన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి అంటే ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైనవి ఒక కొబ్బరి నూనె కావచ్చు ఏమండి ఒక ఒలివ నూనె కావచ్చు ఏమండి ఇలా పలు రకాల నూనెలు ఈరోజు మనం లోపల వాడేవి కానివ్వండి ఆహార విషయంలోని లేదంటే శరీరానికి వాడేవి కానివ్వండి ఇవన్నీ కూడా దేహానికి ఆరోగ్యాన్ని ప్రసాదించేవి ఏవండి ఎక్కువగా చాలామంది మరి తలకెందుకు నూనె రాసుకుంటారు అంటే వారి మెదడు చల్లగా ఉండాలని వాళ్ళ దేహం ఆరోగ్యవంతంగా తేజవంతంగా ఉండాలని ఏమండి నూనె రాసుకొని స్నానం చేసేవాళ్ళు ఉంటారు అలాగే హై టెంపరేచర్ వచ్చేటప్పుడు కూడా ఎందుకంటే ఏ రోగం శరీరంలో ప్రవేశించిన ముందు వచ్చేది జ్వరమేనండి ఫీవర్ అదొక ఇండికేషన్ అంటే జ్వరం అనేది లోపల ఉన్న ఏ చిన్న రోగమైనా పెద్ద రోగమైనా అన్ని రోగాలకి ఒక ప్రారంభ సంకేతం లాంటిది జ్వరం కాబట్టి అలాంటి జ్వరంతో శరీరం మరి వేడెక్కినప్పుడు దానికి మరి నూనె రాయటం వల్ల ఏంటంటే అండి ఆ బాడీలోని టెంపరేచర్ తగ్గుతుంది ఓవర్ హీట్ కాకుండా ఏమండి అది అత్యధికముగా వేడికి పోయినప్పుడు లోన్ ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతింటాయి కాబట్టి ఆ వేడి క్రమాన్ని చల్లపరచడానికి ఆయిల్ అనేది అప్లై చేయటం అనేది ఒక ఆయుర్వేదం కావచ్చు ఏమండి ఒక అలోపతి కావచ్చు ఏమండి ఇలాగా ప్రకృతి ద్వారా మనం వీటిని వాడటం వల్ల మనకి ఆరోగ్యము అన్నది పాతర మందన కాలం నుంచి కూడా వాళ్ళకు ఉందండి ఒకసారి పాతర మందంలో కూడా ఒక మాట చూడగలిగితే కీర్తన గ్రంథం చూడండి ఏమంటున్నాడు ఏమండి కీర్తల గ్రంథంలో నూట తొమ్మిదవ కీర్తనలోని పద్దెనిమిదవ వచ్చిన ఒక మాట చూడండి అసలు ఎందుకంటే ఈ నూనె రాయడం అనేది ఎందుకు వచ్చింది వీళ్ళకి అలవాటుగా ఏమండి ఎందుకు వీళ్ళు నూనె రాసుకుంటున్నారు దేనికి అసలు చెప్పాడు ఈ మాట అనేది చూస్తే వాళ్ళు ఎందుకు నూనెలు రాసుకున్నారు అనేది ఆ రోజు వాళ్ళకున్న పాతన్న ధర్మశాస్త్రం ఎందుకంటే చెదురు ఉన్న పన్నెండు గోత్రాల వారు అంటే వీళ్ళంతా పాతన బంధన ఆచరించిన వాళ్ళు పాతన బంధనంలో జీవిస్తూ క్రీస్తులనికి వచ్చిన వాళ్ళు ఏనా కనుక కీర్తల గ్రంథం అంటే ఇస్రాయల్కి ఆ రోజు దేవుడు ఏమని హెచ్చరిక చేశాడు చూడండి కీర్తల గ్రంథం నూట తొమ్మిదవ కీర్తంలోని పద్దెనిమిదవ మాట ఏనా ఏముంది అక్కడ నూట తొమ్మిదవ కీర్తంలోని పద్దెనిమిదవ వచ్చిలోని మూడవ మాట మూడవ మాట చూద్దాం ఆ తైలము వలె వాలి ఎముకలలో చేరియున్నది ఉన్నది ఏమండి ఎందుకంటే మీ ఎముకలలో తైలం ఏమంటే లోపల ఆ ఎముకలలో ఉంటుంది చూసారా మూలుగు అంటారు అది అది చాలా గ్రీజీగా ఉంటుందండి ఆయిలీగా ఉంటుంది మీకు ఇంకా అర్థం కావాలంటే ఎప్పుడైనా మీరు మేక దుమ్ములు మేక ఎముకలు ఆ ఎముకలను మీరు కూర వండినప్పుడు కానీ పులుసు పెట్టినప్పుడు కానీ వాటి నుంచి ద్రావ కొంచం చాలా జిగురుగా ఉంటుంది అంటే ఆయిల్స్ అనేవి ఎసెన్షియల్ అత్యవసరమైనవి పుట్టినవంటే పిల్లలకి అప్లై చేసేది కూడా ఆయిల్ బేబీ ఆయిల్స్ అంటారు చూసారా ఈరోజు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వాళ్ళు కానివ్వండి చాలా రకాల కంపెనీస్ వాళ్ళు బేబీ ఎసెన్షియల్ ఆయిల్స్ అంటారు అలాగే పెద్దవాళ్ళు కూడా అనేక తైలం అది ఒంటికి పెట్టుకోవడం కానీ తలక పెట్టుకోవడం కానీ ఏమండి ఇలా దాన్ని వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు దేహానికి ఉన్నాయి అలాగే యశాగ్రంథంలో ఒక మాట చూడండి యశాగ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనంలో ఏమంటున్నాడండి అండి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం రోగం ద్వారా ఒకవేళ ఏమైనా శరీరం మీద పుండ్లు ఏమైనా ఏర్పడినప్పుడు ఎక్కడ చూచినను గాయములు దెబ్బలు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలముతో మెత్తన చేయబడలేదు అంటే తైలం దానికి కూడా ఉపయోగించేవారు ఈవెన్ సోర్స్ అనేవి అంటే దేహం మీద ఏమైనా ఒకవేళ రోగానికి సంబంధించిన పుళ్ళు ఏర్పడినప్పుడు వెంటనే వాటికి ఆయిల్ అప్లై చేయటం వల్ల అది ఒక ఒక మెడిసిన్ ఒక మందులా ఉండేది ఇంకా ఇక చూసుకుంటూ వెళ్తేనే చాలా ఉన్నాయి బైబిల్లో ఆయిల్స్ కోసం చెప్పుకుంటూ వెళ్తే పాత ధర్మశాస్త్రంలో చాలా దేవుడు చెప్పాడు వాటి అన్నిటి గురించి ఆలోచించడానికి సమయం లేదు ఇక్కడ వాళ్ళు రోగానికి గాను అలాగే ఇంకేం చేయాలి పెద్దలు పెద్దలు వచ్చి చేస చేయవలసిన అత్యవసరమైన పని ఏంటంటే మొదట నూనె రాయేసి ఒక రోగిగా ఉన్నాడు కాబట్టి అతను కొన్న రోగాన్ని నుంచి అతన్ని కాపాడడం కోసం ముందుగా నూనె అప్లై చేయటం వల్ల ఎందుకంటే పాత ధర్మశాస్త్రంలో అభిషేకించడానికి కానివ్వండి దేవుని దగ్గర వాళ్ళు తైలాలు తీసుకొని రావటం కానివ్వండి దేవుని దగ్గర వాళ్ళు ధారగా దాన్ని పోయటం కానివ్వండి అభిషేకం చేయటం కానీ అటు దేవునికి కానీ ఇటు మనుషులు ఎంపిక చేయటంలో కానీ వాళ్ళందరూ కూడా నూనెలు వాడడం అనేది మనకు తెలుసు దావీది గారు అభిషేకింపబడ్డారు సౌలు గారు అభిషేకింపబడ్డారు ఇలా చాలా మంది రాజులైన వారు అభిషేకింపబడ్డారు అది కూడా తైలము ద్వారా కంటే దానికి అంత ప్రాధాన్యత ఉంది కనుకనే అన్ని విధాలుగా కూడా ఇది చాలా ఉపయోగకరం కనుకనే తైలం గురించి చెబుతూ నాయన అతను నూనె రాసిన రాసి అతని కోసం ప్రార్థన చేయండి ప్రార్థన చేసినప్పుడు విశ్వాసహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అంటున్నాడు అంటే స్వస్థపరచడం అంటే ఒకవేళ రోగం ఉంటే అతను రోగ నివృత్తి అవుతాడు ఒకవేళ ప్రార్థన చేయటం వల్ల అతడిలోనూ ఒకవేళ ఇంకేమైనా నేరస్తుడైతే పాపాలు చేసినవాడైతే అతడు క్షమించబడతాడు అనే మాట పడింది కానీ చూడండి తర్వాత వచ్చినా ఏమన్నాడు పదిహేను వచనంలో ప్రార్థన ప్రార్థనారోగిని స్వస్థపరచును ప్రభు అతను లేపును అతడు పాపములు చేసినవాడైతే క్షమాపణ నందును ఒకవేళ తన పాపి కూడా అయితే నేరం చేసిన వాడు కూడా అయితే అతడు క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు ఎందుకు పెద్దలు రావటం వలన వారు ప్రార్థన చేయటం వలన అతని పాపాలు క్షమించడానికి నేను సుముఖత చూపుతాను అని అంటున్నాడు అంటే వ్యక్తిని రెండు విధాలుగా బాగు చేయటం ఒకటి ఫిజికల్గా రెండు స్పిరిచువల్గా అంటే పాపము వలన రోగి అయి ఉన్న అతనిని కాపాడాలి అలాగే దేహములో రోగము వలన అతను రోగి అయ్యున్నాడు కాబట్టి అందుకు అందును బట్టి అతన్ని కాపాడాలి అంటే ఒక రోగిని అంటే ఒక సహోదరుని సంఘములో రోగి అయి ఉన్న వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళిన పెద్దలు కానివ్వండి ఏమండి సంఘస్తులు కానివ్వండి వెళ్ళేటప్పుడు ఆ రోజు వాళ్ళతో ఏమన్నాడంటే పెద్దలతో తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళు మాత్రం నూనె రాస్తారు అతను ప్రార్థన చేస్తారు అతను పాపక్షమాపణ కూడా పొందుతాడు అతను తప్పులు చేసిన వాడైతే అనే ఒక చక్కటి అవకాశాన్ని మొదటి శతాబ్దంలో వాళ్ళకి ఇచ్చాడు అంటే ఆ అధికారం వాళ్ళకుందా అవును పెద్దలు కాబట్టి వాళ్ళకి అర్హతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నూనె రాసే అధికారం ఉంది ఇప్పుడు ఇప్పుడు పెద్దలే రాయాలని ఏమి లేదండి రోగమైతే నూనె రాసుకోండి ఏమండి అయితే డాక్టర్ను కూడా మీరు సంప్రదించాలి ఇప్పుడు అపెండెసైటిస్ అపెండిక్స్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి అది ఇరవై నాలుగు గంటలు నొప్పి అంటారు చూసారా ఆ పేగు క్రింద భాగాన ఉన్న చిన్ని దాన్ని కత్తిరించాలి అది ఇరవై నాలుగు గంటల్లో కత్తిరించకపోతే విషపూరితమే మనిషి ప్రాణాంతకం అవుతుంది మరి అలాంటప్పుడు నూనె రాస్తే అలా పట్ట నొప్పి పెడుతుంది కాబట్టి కుడు భాగాన నొప్పి వస్తుంది కాబట్టి అక్కడ నూనె అప్లై చేస్తే చాలా ప్రార్థన చేస్తే సరిపోతుందా కనుక ఒకటే సూత్రాన్ని మంత్రాన్ని అన్నిటికీ అప్లై చేయకూడదు ఆ రోజు చెప్పాడు అంటే ఆ రోజు స్వస్థతలు ఉన్నాయి ఆ రోజు వాళ్ళకి అధికారం ఉంది ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేయించాడు కనుక ఆ రోజు జరిగే ఉన్నాయి మరి ఈరోజు ఈరోజు ఏమీ లేవండి ఈరోజు స్వస్థత రావాలి అంటే మొదటి దేవుడిచ్చిన ప్రకృతిని వాడాలి ఒకవేళ మనుషుల చేయి దాటినప్పుడు ప్రకృతి వలన ఇది జరగలేనప్పుడు అప్పుడు మీరు దేవుణ్ణి వేడుకోండి తప్పు లేదు దేవుణ్ణి అడగొద్దని కూడా అనను దేవుణ్ణి వేడుకోండి అతడు పశ్చాత్తాపం పొంది తప్పు చేసిన వాడైతే ఒకవేళ దేవుణ్ణి వేడుకుంటే ఏమో ఇస్కి అలా మళ్ళీ అతనికి అవకాశాన్ని ఇవ్వచ్చు ఆయుష్కాలాన్ని పెంచవచ్చు కనుక అవకాశాలు ఉంటాయి కనుక ప్రార్థన చేయటంలో నూనె రాయటంలో వీటిని పాటించమని మొదటి శతాబ్దంలో వాళ్ళకి చెప్పాడు నాన్న అంతే అంతకుమించి అందులో ప్రధానమైన కారణాలు ఏమి ఉన్నాయని మాత్రం అనుకో ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ తర్వాత ప్రశ్న ఓకే ఇది కూడా ఆడియో క్వశ్చన్ ఏంటి నాన్న ప్లే చేయండి సౌండ్ పెట్టండి నా పేరు మల్లేసన మాది వెంకటాపురం ఐజ మండలం గద్వాల్ జిల్లా అన్న నా ప్రశ్న వచ్చేసి మలాఖి గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ ఓకే యోహో నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాక మునుపు నేను ప్రవక్తవి ఏలియాను మీ ఎద్దుకు పంపుతునని రాయబడింది అన్న అయితే అనక్కడ ఏలియా అనగానే మరి నిబంధనకు వచ్చేసరికి బాప్ తీసుకుని క్లారిటీ వచ్చేసిందన్న అయితే దీంట్లో మా ప్రశ్న ఏంటంటే యహో నియమించిన ఆ భయంకరమైన మహాదినం ఏది అనేది మా డౌట్ అన్న మరి దయచేసి మీరు మమ్మల్ని క్షమించి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారని కోరుకుంటూ మీ తమ్ముడు అన్న ఓకేనా ఇక్కడ మలాఖీ గ్రంథంలో నాలుగో ఐదో జనంలో నానా దేవుడు నియమించిన ఒక దినం అనేది ఉంది ఒక మహాదినం అంటున్నాడు దాన్ని అంటే సకల జనులకు సంబంధించిన దినము ఎందుకంటే దినాలు కాలాలు ఎవరికి మనిషికి కనుక యుహో ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు అంటున్నాడు ఆ దినం రాకముందు ఏలి అని పంపించాడు అంటున్నాడు ఆయన బాప్తి విచ్చానుగా వచ్చాడు ఆ తర్వాత యేసు వారు వచ్చారు ఆ తర్వాత ప్రవక్తలు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎన్నో మాటలు సందేశాలు ఈ సమాజానికి అందించారు ఇవన్నీ ఎందుకు చెప్పాలి అనుకుంటున్నాడు ఆయన నియమించిన ఒక మహాదినం ఆయనకంటూ తెలిసి ఒక డీ డే అంటారు దాన్ని అంటే జడ్జ్మెంట్ డే ఏమండి యుగాంతపు దినము లేదా ఈ విశ్వపు అంతము దినము ఏదో ఒక రోజు కదండి ఏదో ఒక రోజు జరగాలి ఏదో ఒక రోజు దేవుడు వలన నిర్ణయించబడింది అందుకే యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు అంటారు ఆ దినమును గూర్చేను ఆ గడియను గూర్చి తండ్రికి మాత్రమే గానీ కుమారుడైన నాకు కూడా తెలీదు ఎందుకంటే ఆయన ఏర్పాటు చేశాడు ఆ అని అందుకే దీనికి సంబంధించిన కొంతమంది ప్రవక్తలు కూడా మాట్లాడారు యోవేలు గారు ఏమన్నారు ఒకసారి మనం చూద్దాం యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన కూడా ప్రవక్త గారు ఏం మాట్లాడుతున్నారు చూడండి యోవేలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై ఒకటి ఆ దినం ఏం జరుగుతుంది అంటున్నాడు యహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాక ముందు జరిగేవి ఏంటంటే సూర్యుడు తేజోహీనుడుగా మారిపోతాడు చంద్రుడు రక్తవర్ణంగా మారిపోతాడు అంటే ఇవన్నీ సూచనలు ఆ దినానికి ముందు జరిగే సూచనలు ఈ చాలాసార్లు సంభవించాయి ఏమండి సూర్యుడు తేజోహీనుడు ఎప్పుడవుతాడు ఒక గ్రహణం పట్టింది అనుకోండి సూర్యుడు తేజోహీనుడు అవుతాడు చంద్రుడు రెడ్ మూన్ ఫుల్ మూన్ ఏవండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇవన్నీ కూడా రక్తవర్ణంగా చంద్రుడు మారడం అనేది కూడా సంభవిస్తున్నాయి అంటే ఇవన్నీ కూడా ఆయన మహాదినముకు ముందుగా జరగబోయే సూచనలని ఆ రోజు కూర్చో చెబుతున్నాను ఏనా ఇంకొక మాట కూడా చూద్దాం జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు అలాగే పద్దెనిమిది వచ్చినాలు చూడండి జఫనియా గ్రంథం మొదటి అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది వచ్చినాలు మహాదినము సమీపమాయను యహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది కనుక జాగ్రత్తగా వినండి యహోవ దినము వచ్చుచున్నది ఎంత బలవంతులైనా సరే వాళ్ళు చాలా పెద్ద రోదన చేస్తారు వాళ్ళు యహోవ ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని కాపాడలేవు రోషం ఆయన నిండిపోయింది కాబట్టి ఆ కోపంతో అది అగ్నిగా మారి భూమి అంతా దహించబడునంటున్నాడు మరి అన్ని ఎప్పుడు కాలిపోయే ముగింపు రోజులు అని మనకు అర్థమవుతుంది ఏనా అంటే యహోదిని నియమించిన మహాదినమును గూర్చి ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి కూడా ఆయన చెబుతూ వచ్చాడు అదే క్రీస్తు యొక్క మరొక ఆగమనం రెండవ రాకడా ప్రపంచాన్ని ముగించబోయే దినము ఆ దినం ఆయనకు తెలుసు తండ్రికి తెలుసు కాలములు సమయములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి కనుక ఆయన నిర్ణయించాడు ఒక దినం అది లోకానికి తెలియదు ఆ దినం గూర్చి ఈ ప్రవక్తలు రాయించిన ఈ మాటలన్నీ కూడా ఆ రోజు వాళ్ళతోనే చెప్పాడు ఇప్పుడు మనకు కూడా చెప్పాడు ఏమని రెండవ దశలోనిక పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూడండి అపోస్తులైన పౌలు దశలోనికలు రాస్తున్న రెండో పత్రిక రెండవ దశలోనిక పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏమంటున్నాడు చూడండి ప్రభు యేసు తన ప్రభావమును కనపరుచు దోతలతో కూడా పరలోకములో నుండి అగ్నిజ్వాలలో ఆయన ప్రత్యక్షం అవుతాడంట దేవుణ్ణి ఎరుగని వారికి మన ప్రభు అని సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు అంటే ఆయన రాబోతున్నాడు అదే 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 ఆ ముగింపు రోజు యహో ఆ నిర్ణయించిన దినము ఉగ్రత దినము అంటున్నాడు అంటే క్లోజింగ్ డే అది నాన్న ఓకే గాడ్ యూ తర్వాత ప్రశ్న ఓకే అనే వందనాలు నా పేరు సునీల్ కుమార్ వయసు ఇరవై మూడు కర్నూలు జిల్లా ఆధ్వర్య నుంచి అడుగుతున్నారు ఏంటి సామెతల గ్రంథం అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో పూర్వకాలముందు తన సుష్టారంభమును తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోలను కలుగు భూమి దాని మైదానములు ఇరవై ఆరో వచ్చనం ఆయన చేయక మునుపు మట్టి నేల మట్టిని రవంతి సృష్టింపక మునుపు నేను పుట్టింది అనియ్య ఈ పై వచనంలో యేసుక్రీస్తు వారు సృష్టి ఆరంభం ఉంది అని అంటారు అయితే దేవుడు ఆత్మగనుక తండ్రి అయిన దేవుని నుండి ఆయన ఎలాగ పుట్టారు ఎలా పుట్టారు ఆయన అన్నాడు కదా నాన్న ఏసుక్రీస్తు వారికి జన్మనిచ్చాను అనే మాట యేసుక్రీస్తు వారు గూర్చి ప్రయోగించబడింది హిబ్రిల్ గ్రాసిన పత్రిక చూడండి హిబ్రిల్ గ్రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చినం నాన్న చదవండి ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అవునా నేడు నేను నిన్ను కనియున్నాను చూడండి కన్నడ ఆయన అంటే కనడం అంటే ఇక్కడ తల్లి ఆపసాపాలు పడి పాపం పురిటి నొప్పులతో కనటమే కాదండి కనటం అంటే ఒక మనిషి నుంచి మరొక మనిషి వేరు కావటం ఒక శక్తి నుంచి మరొక శక్తి ఉద్భవించటం ఇవే జన్మించటం పుట్టటం అర్థం ఏదో పుట్టటం అనగానే శరీర ప్రకారంగా అవయవాలలో నుంచి తొమ్మిది మాసాలు ఇది కేవలం మనుష్యులకండి ఈ ప్రక్రియ మనుష్యులకి అప్లై అవుతుంది మరి వానపాములకి మట్టి పురుగులకి వీటికి ఆ ప్రక్రియ ఏమి లేదు మీకు తెలుసు కదా ఉపారిన శాస్త్రవేత్త చెప్పిన దాన్ని బట్టి మట్టిలో జరిగే ప్రక్రియలను బట్టి ఏమవుతాయి తల్లి తండ్రి కలయిక కానీ లేదంటే అక్కడ తొమ్మిది మాసాల గర్భ దాల్చటం కానీ ఇవేమి జరగవు అక్కడ మట్టిలోనే జరిగిన కెమికల్ రియాక్షన్ బట్టి ఆ జీవులు ఉద్భవిస్తున్నాయి అంటే ఉద్భవించడానికి అన్ని సందర్భాలలోనూ తల్లి కానీ తండ్రి కానీ దేహం కానీ అవయవాలు కానీ ఇవేమీ ఉండవలసిన పని లేదు కనుక శక్తిలో నుంచి ఉద్భవిస్తుంది ఏమండి ఈరోజు ఎనర్జీ శక్తి నుంచి ఎన్ని వస్తున్నాయి చెప్పండి శక్తి నుంచి ఎన్ని ఉద్భవిస్తున్నాయి చెప్పండి ఈరోజు ఒక విమానం గాల్లో ఎగురుతుందంటే ఎనర్జీ శక్తి కావాలి అవునా ఈరోజు ఎలక్ట్రిసిటీ పవర్ ఇది ఎంత ఉందంటే శక్తి అంటే శక్తి నుంచి ఉద్భవించినవి కాదంటారా భూమిలో దొరికే క్రూడ్ అండి ఆ క్రూడ్ ఆయిల్ మండించడం వల్ల ఒక విమానం ఎగురుతుంది మండించడం వల్ల ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అంటే వాటికి వాటిలో నుంచి వచ్చినవి కదా ఇవి వాటి నుంచి పుట్టినవనే చెప్పాలి ఆ శక్తి నుంచి మరొక శక్తి పుట్టింది శక్తి నుంచి మరొక శక్తిగా మనకు బయటకు వచ్చింది ఇది మీకు అర్థమైతే దేవుడు కూడా ఒక మహాశక్తి ఆయన అది మాటలతో చెప్పలేని శక్తి కనుక ఆయన తన కుమారునికి జన్మనిచ్చాడు ఎలా ఇచ్చాడు ఆదాముకి ఎలాగ జన్మనిచ్చాడు చెప్పండి తనలోని జీవవాయు అనే మాట చక్కగా వ్రాయబడింది అక్కడ ఆదాముని తనలోని సెపరేట్ చేసేటప్పుడు అక్కడ కనడం కానీ వేదన చెందడం కానీ టైం తీసుకోవడం కానీ ఏమీ లేదు మట్టి బొమ్మను చేశాడు చేసిన తర్వాత తనలోని జీవవాయువును ఓదగా అంటే లోపల నుంచి తీశాడు బయటికి అంతే సింపుల్ కాబట్టి శక్తిని తనలో నుంచి వేరు చేశాడు మరి యేసుప్రభుని ఎలా చేసి ఉంటాడు చెప్పండి అంతే ఎగ్జాక్ట్లీ అంతే ఇక్కడ బొమ్మ ఉన్నది కాబట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు అక్కడ యేసుప్రభువుకి దేహం లేదు గనుక పరలోకంలో ఒక వేరే శక్తిగా అక్కడ ప్రక్కన పెట్టాడు ఆయన అంతే అదే డిఫరెన్స్ కనకరణ కన్నాడు అన్నాడు కాబట్టి ఆయన లో నుంచి వచ్చినదే కన్నదవుతుంది కానీ ఎక్కడి నుంచో తెచ్చింది కన్నది అవ్వదుగా ఓకే గాడ్ బ్లెస్ యూ అర్థమైంది అనుకుంటా నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్నలోనికి వెళ్ళిపోదాం నాని అడుగుతున్నాడు చాగల నుంచి పద్నాలుగు సంవత్సరాలు రెండో రాకడ తర్వాత జీవం ఎలా పుడుతుంది మొదలవుతుంది డాడీ రెండో రాకడ తర్వాత జీవం పుట్టడం ఏంటి నాన్న జీవం ఎప్పటి నుంచి ఉంది నాన్న ఆదిలోనే జీవం ఉంది ఆ జీవం ఏంటి మన తండ్రి జీవం ఆ జీవం నుంచి పుట్టిన యేసు ప్రభు జీవం జీవానికి నాశనం లేదు నాన్న అంటే జీవం దానికి పుట్టుక లేదు జీవం దానికి నాశనం లేదు అందుకే ఐన్స్టైన్ ఒక మాట అన్నాడు ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అన్నాడు అంటే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే శాస్త్రీయంగా ఈ జీవానికి జీవానికి పుట్టుక లేదు జీవానికి చావు లేదు అందుకే దేవుడు అన్నమాట నేను పుట్టలేదు నాకు చావు లేదన్నాడు నేను ఉన్నవాడును అనే మాట అన్నాడు కాబట్టి ఏదో యేసుప్రభు రెండో రాకడ తర్వాత ఇంకా జీవం పట్టవలసిన అవసరం ఏముంది జీవం ఉంటుంది కదా మొదటి నుంచి దేవుడు ఉన్నప్పటి నుంచి జీవం ఉంటూనే ఉంది తరువాత కూడా జీవం ఉంటూనే ఉంటుంది ఓకేనా గాడ్ బ్లెస్ యూ తర్వాత ప్రశ్న ఏమండి అబ్బో పేరు శ్రీను అడుగుతున్నారు వయసు ముప్పై రెండు రాజమండ్రి నుంచి క్రీస్తునామంలో ప్రసన్నానికి గారికి వందనాలు అనే నేను హోటల్లో పని చేస్తున్నాను ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంట పదకొండు గంటల వరకు పని చేస్తుంటాను నేను బిఓ విద్యార్థిని నా కష్టం జీతంతో దేవుని పని కూడా చేశాను శనివారం ఆదివారం వచ్చే లైవ్ కార్యక్రమం తప్పకుండా చూస్తాను నా సమస్య ఏమిటంటే నేను పనిచేస్తున్న హోటల్లో నైట్ కూడా పని చేయాల్సి దానివల్ల లైవ్ చూడలేకపోతున్నాను అయినా దొంగచాటును నేను పని చేస్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకుని లైవ్ వింటున్నాను అయితే నా యజమాని నువ్వు పని చేయడానికి వచ్చావు పని చేయి ఏదైనా ఉంటే నీ ఇంటి దగ్గర చూసుకో అని హెచ్చరిస్తున్నాడు దానివల్ల లైవ్ చూడటం కోల్పోతున్నాను ఇంతకుముందు వేరే హోటల్లో పని చేసేటప్పుడు లైవ్ చూడటం వీలు అవ్వటం లేదని పని కూడా మానేశాను కాకపోతే నా పొట్ట గడవాలన్న దేవుని పని చేయాలన్న డబ్బులు అవసరం నా సమస్య ఏమిటంటే శనివారం ఆదివారం జరిగిన లైవ్ నేనన్నా అయిపోయిన వెంటనే ఆ ఫుల్ వీడియో వెంటనే తీసేస్తున్నారు ఓ ప్రైవేట్ వీడియోలో పెట్టేస్తున్నారు కనీసం ఒక గంట కూడా ఉంచుతలేదు ఎస్పెషలీ శనివారం జరిగిన క్వశ్చన్ ఆన్సర్స్ని క్లాస్ని తీసేస్తున్నారు డాడీ గారు అయితే మాట వదులుతారు కాబట్టి ఎడిట్ చేసి పెడతారు కానీ మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మెసేజెస్ని కూడా లైవ్ అయిపోగానే తీసేస్తున్నారు నేను డ్యూటీ నుంచి రాగానే విందాం అనుకుంటున్నాను ఉండటం లేదు దయచేసి నా మనం ఆలకించండి లైవ్ స్ట్రీమ్ అయిపోయిన ఇరవై నాలుగు గంటల వరకు ఉంచండి లేకపోతే ప్రత్యేక సైట్ ఓపెన్ చేసి దానికి మనీ కట్టించుకుని అయినా సరే ఈ శనివారం ఆదివారం మూడు గంటల ప్రోగ్రాం కనీసం ఇరవై నాలుగు గంటలు ఉంచి తీసేయండి లైవ్ వినకపోతే నా మానసిక పరిస్థితి దెబ్బతింటుంది ఇలా చేయటం కోసం నేను ఏమైనా చేస్తాను దయచేసి నా మొరవిని ప్రార్థన ప్రశ్న తప్పుగా అడిగి ఉంటే క్షమించను అయ్యో రియలీ సారీ నాన్న మమ్మల్ని క్షమించాలి నువ్వు శ్రీను చాలా కష్టపడుతున్నావు అన్నిటినీ పాపం వదులుకున్నావు నీ మాటల్లో చూస్తుంటే నీ ఆవేదన గుర్తొస్తుంది మరి మా అడ్మిన్స్ అందరూ కూడా ఇప్పుడు వింటున్నారు ఈ మాటలన్నీ కూడా ఈ ప్రశ్న కూడా చూశారు కాబట్టి కొంచెం మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ క్వశ్చన్ ఆన్సర్స్ అనేది వెంటనే ఎడిట్ చేసి పెట్టడం అనేది ఎందుకంటే కొంతమంది ఈ పనిలో నుంచి తప్పుకోవటం అని ఎందుకంటే అపవాది కదా ఏదో విధంగా అభ్యంతర పరుస్తుంటుంది అందుకే నా కుమారుడు వెంకట్కి నేను చెప్పాలనుకుంటున్నాను ఒకవేళ వెంకట్ ఖమ్మంలో ఒకవేళ నువ్వు చూస్తే మెసేజెస్ అన్నీ కూడా నువ్వు ఎప్పటికప్పుడు చేస్తున్నట్లుగా నాకు సమాచారం తెలిసింది మరి ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ పని చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బాధ్యతలు వాళ్ళకెన్నో పనులు ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని కూడా డివైడ్ చేయలేకపోతున్నారు కాబట్టి దీనికి సంబంధించిన వెంకట్ నువ్వు కుమారుడుగా నువ్వు దయచేసి వీళ్ళ దగ్గర ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ నువ్వు తీసుకొని వీళ్ళకి ఇస్తారు నేను చెబుతాను ఏనాన్న వెంకట్ నువ్వు ఒకళ్ళ మాటలు వింటున్నట్లయితే వెంటనే ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ దీని సైట్స్ సంబంధించి తీసుకొని ఇమీడియట్గా ఎంత బాధపడుతున్నాడో చూసావు కదా నాన్న చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక వెంటనే దాన్ని ఎడిట్ చేసి అన్ని పనులు పక్కన పెట్టి ఈ క్వశ్చన్ అవర్ కానీ లేదంటే మిగతా కూడా ఎందుకంటే సండే మాట్లాడు మార్నింగ్ మాట్లాడను కానీ వెంటనే లైవ్ అయిపోయిన అది ప్రైవేట్ చేసేటం వల్ల చాలామంది చూడలేకపోతున్నారు ఒకళ్ళ అందుకని మీరు వినేటప్పుడు అడ్మిన్స్ వినాలి ఒకవేళ ఏదైనా వినేటప్పుడు ఇబ్బందికరంగా అనిపిస్తే అది నోట్ చేసుకోండి లేదు అంతా క్లియర్ కట్గా ఉందనుకోండి వదలండి కాసేపు నో ప్రాబ్లం అభ్యంతర కారణాలు ఏమీ లేకపోతే ఎందుకంటే మీకు తెలిసిపోద్దు కదా మీరు వింటున్నారు కాబట్టి లైవ్లో మాట్లాడేటప్పుడు ఇది అభ్యంతర కారణంగా ఉందన్నప్పుడు దాన్ని నోట్ చేసుకోండి నోట్ చేసుకుని వెంటనే ఎడిట్ చేసి దాన్ని పెట్టండి లేదు ఏ అభ్యంతరం లేదా కాసేపు విడిచిపెట్టండి ఎందుకంటే చాలా మంది ఈ టైంకి అనుకూలంగా వాళ్ళు చూడలేకపోయిన ఎందుకంటే ఉద్యోగాలు బాధ్యతలు ఇబ్బందులు సమస్యలు వాళ్ళు కొన్ని ఉంటాయి కానీ చూడాలి వినాలి అన్న ఆసక్తి వాళ్ళలో కనబడుతుంది కాబట్టి దయచేసి అడ్మిన్స్ అయిన వాళ్ళు అటు జైషాల్ గారి మెసేజెస్ కానివ్వండి జాన్సన్ గారి మెసేజెస్ కానివ్వండి నా మెసేజెస్ కానివ్వండి అలాగే క్వశ్చన్ ఎవరు కానివ్వండి దీనికి సంబంధించి ఎవరైనా ఒకవేళ చేసి ముందుకు వస్తారు అంటే మాత్రం తప్పనిసరిగా దానికి సంబంధించి బాధ్యతలు ముఖ్యంగా వెంకటతో నేను చెప్తున్నాను ఎవరైనా ఇంకెవరైనా పిల్లలు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలనుకుంటారు ఎందుకంటే గతంలో ఉండేవాళ్ళు చేసేవాళ్ళు కొంతమంది ఏవో కారణాల వల్ల అవి లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు ఈ క్వశ్చన్ ఎవరనేది జైశాలి టీవీలో అప్డేట్ మేము చేయకపోవడం అనేది నిజంగా ఒక విధంగా ఆ విధంగా సిగ్గుపడుతున్నాం మమ్మల్ని క్షమించుకున్నాను హృదయపూర్వకంగా రియల్లీ సారీ ఫర్ దాట్ ఈసారి అలా జరగకుండా తప్పనిసరిగా నేను చూసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ప్రశ్న కాలచక్రాన్ని నడిపిస్తూ లోకాన్ని కలిగించిన సర్వోన్నతుడైన క్రీస్తు నామంలో వందనాలని జనార్దన్ అడుగుతున్నారు వయసు ఇరవై ఏడు ఎడ్యుకేషన్ బిఏ బిఈడి గ్రామం పెద్ద పరిమి కర్నూలు మా కొన్ని సందేహాలు ఇప్పటికే బీవై ద్వారా మూడు సార్లు సమాధానం పొందాం అని ఆరు ఒకటి రెండు ప్రకారంగా మారు మనసు పొందుట దేవుని అందరూ విశ్వాసము బాప్తిజము కూర్చుని బోధ హస్త నిక్షేపము మృతుల పునరుద్ధానము ఏనా నిత్యమైన తీర్పు క్రీస్తును గుర్చుని మూలోపదేశం మానివేయండి అంటున్నాడు వీటిని గురించి మరలా బోధించకండి అంటున్నాడు పౌలు గారు చాలా మంది సేవకులు వీటిని కూర్చో బోధిస్తున్నారు సంఘాలలో కదా అని వీటిని గురించి మనం బోధించకూడదా ప్రశ్న ఏంటంటే వీటిని గూర్చి కాక సంపూర్ణ మొగటుకు సాగిపోదాము అంటే దయచేసి నా సందేహాన్ని తీర్చండి ఓకేనానా హిబ్రిపత్రిక ఆరో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో నిర్జీవక్రియలను విడిచి ఈ మారు మనసు పొందడం పాపక్షమాపణ హస్త నిక్షేపణం ఇవన్నీ కూడా ప్రాథమిక పాఠాలు అంటే క్రీస్తులు నమ్మడానికి వచ్చేటప్పుడు మీరు చెప్పవలసినవి నమ్మారు వచ్చారు ఇంకా అయ్యే పాఠాలా ఆ రోజు పౌలు అంటున్నాడు వాళ్ళతో ఏంటది ఒక్కసారి మరలా చదువుదా ఆ మాట ఏనా కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందల విశ్వాసము బార్తీస్వములు కూర్చిన బోధ హస్త నిక్షేపణము మృతుల పునరుద్ధానము నిత్యమైన తీర్పు ఉంది ఇది పునాది అవసరమే ఇవి ఇవి చెప్పాలి కానీ ఎప్పుడు బేసిక్స్ అంటారా ఇప్పుడు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు ఏ ఆ ఆ ఇవన్నీ ఎందుకు నేర్పిస్తారు ప్రాథమిక అవన్నీ పెద్ద బాల శిక్ష అంటారు కదా అవి నేర్పిస్తారు మరి తర్వాత వాళ్ళు ఎదుగుతున్నప్పుడు మరలా అక్షరాల చిన్నప్పుడు మరలా పలకిచ్చి వాళ్ళకి అక్షరాలు దిద్దిస్తారా లేదు కదండి తరగతులు దాటుకుంటూ వెళ్ళే కొద్దీ వాళ్ళకి పాఠాల బరువు పెరుగుతూ ఉంటుంది జ్ఞానం వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది కనుక ఈరోజు క్రైస్తవ్యం ఎక్కడ ఉంది అంటే పౌలు గారు చెప్పిన ఈ మాటను బట్టి మారు మనసు పొందండి మారు మనసు పొందండి అంటే ఎవరు నమ్మని వాళ్ళకి మారు మనసు చెప్పాలి క్రైస్తవులైన వాళ్ళు కూడా ఇంకా మారు మనసులేంటి అంటే వీళ్ళు స్థిరంగా మారలేదా వీళ్ళు ఇంకా మార్పు రాలేదా వీళ్ళు నిజంగా ప్రభు నమ్మలేదా అంటే వీళ్ళు ఏ దశలో ఉన్నారో చూడండి అంటే వీళ్ళు ఎదుగుదల లేదు అది కేవలం లోపం మాటి మాటికి ఎప్పుడు చూసినా ఏబీసీడీలో రాయిస్తున్నారంటే ఏంటి ఎవడే మా అబ్బాయికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేయండి మరి ఇప్పుడు ఏం చదువుతున్నాడు అంటే అదిగోండి పలక మీద అక్షరాలు ఏబీసీడీలు దిద్దుతున్నాడు అని అంటే మీరు చూస్తే ఏమనుకుంటారు చెప్పండి అంటే ఇతను మనిషి ఎదిగాడు కానీ బుర్ర ఎదగలేదు ఈరోజు క్రైస్తవ్యం దుస్థితి కూడా అదే నేను బాప్తి సిబ్బంది అండి ముప్పై అండి సీనియర్ నండి అని చెప్పుకున్నారు కానీ ఎక్కడున్నావు నువ్వు నిజంగా నువ్వు సీనియర్ అయితే ఏం చేయాలో భయబుల్ ఆ ముందు ఆ అధ్యాయంలో నేను చెప్తున్నా చూడండి ఐదో అధ్యాయం పన్నెండు వచ్చు ఏమంటున్నారు చూడండి గ్రంథకర్త ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం పన్నెండు వచ్చను కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను మీకు మరలా ఒకడు బోధింపవలసి వచ్చును అంటే ఎప్పుడు చూసినా ప్రాథమిక పాఠాలు చెప్పుకుంటూ వెళితే మహాజ్ఞాన సంగతులు ఎప్పుడు చెప్పండి అందుకే చూడండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో మీకు ప్రకటించబడే టాపిక్స్ టాప్ టాపిక్స్ అంటారు దాన్ని అంటే ఉన్నతమైన సబ్జెక్ట్స్ ఒక సైంటిఫిక్ సబ్జెక్ట్స్ ఏమండి శాస్త్రీయమైన అనేక సంగతులు అంటే బైబుల్లోని చరిత్ర బైబుల్లోని శాస్త్రం బైబుల్లోని జ్ఞానం ఇలా ఎన్ని వాటితోని మరి సమ్మేళవించి మీకు వాక్యం చెప్పడం జరుగుతుంది ఒకసారి విశ్వం కోసం పాఠం చెప్పు అనుకోండి ఒకసారి సామాజిక శాస్త్రం గురించి పాఠం చెప్తాం మరొకసారి భక్తి సంబంధమైన ఆధ్యాత్మిక పాఠం మీకు చెప్తాం అంటే ఎవ్రీ సాటర్డే కానీ సండే కానీ మీరు వింటున్న స్పెషల్ క్లాసెస్లో ఎన్నో సబ్జెక్ట్స్ అనేవి మీరు వింటున్నారు అంటే అవన్నీ ఏంటి ఉత్తీర్ణులైన వాళ్ళు సంపూర్ణలో ఒకటి ఒక సాగిపోయే వాళ్ళు వినవలసిన సంగతులు అవన్నీ అవునా అంటే బైబిల్లో ఇన్ని సంగతులు ఉన్నాయా బైబిల్లో ఇంత గొప్ప జ్ఞానం ఉందా అది బైబిల్లో దేవుడు ఆనాడే వ్రాయించాడా ఇవి మరి మిగతా బోధకులందరూ ఎందుకు చెప్పట్లేదు ఎప్పుడు చూసినా బాప్తీసాలు కూర్చున్న బోధ మారు మనసును కూర్చున్న బోధ అంటే వాళ్ళు సంపూర్ణతలోనికి వాళ్ళని తీసుకుని వెళ్ళలేకపోతున్నారు ఎంతసేపు వాళ్ళ దగ్గర వాక్యం విన్న జనాలను పాలు తాగే పసివాళ్ళుగానే ఉంచుతున్నారు అంటే వాళ్ళు ఎదుగుదల రానివ్వటం లేదు కాలమును బట్టి చూస్తే వాళ్ళు బోధకులు అవ్వాలి ఏమండి ఏ సంఘం అండి బోధకులను తయారు చేస్తుంది చెప్పండి ఏ సంఘం అండి చెప్పండి తయారు చేస్తుంది ఎంతసేపు సంఘంలో సభ్యులను కూడగొట్టుకోవడం కోసం ఆలోచిస్తున్నారే కానీ చందాలను పెంచుకొని గుడులను గోపురాలు కట్టించుకోవడం కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారే కానీ సంఘంలో వచ్చిన వాళ్ళు జ్ఞానవంతులు అవ్వాలి వాక్యోపదేశకులు అవ్వాలి అని ఎవరైనా ఆలోచిస్తున్నారా ఎక్సెప్ట్ క్రైస్ట్ చర్చ్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఎందుకన్నాడు తెలుసా ఎందుకంటే ఈ విద్యా బోధన ఈరోజు చూడండి ఎన్ని వందల వేల లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చదువుతున్నారు దేనికి ఈ విద్య అవసరం ఈ చదువు అవసరం ఈ అక్షరాల్లోని మహాజ్ఞానాన్ని వాళ్ళు చదవాలి వాళ్ళు చదివి ఈ సమాజానికి ప్రకటించాలి ఏమంటే రాబోయే తరాలకు ప్రకటించొద్దా అందుకే మేము మాతరంలో ఈ జ్ఞానం అంతా మాకు దేవుడు నేర్పించినదంతా మీకు పాఠాలుగా నేర్పించేస్తున్నాం అది మీరేం చేయాలి అదే మిగతా సంఘాలు అనుకోండి ఆదివారం రావటం ఏదో ప్రసంగం వినటం ఇంటికి వెళ్ళిపోవడం అంతే రావటం వినటం వెళ్ళిపోవడం రావటం వినటం వెళ్ళిపోవడం మరి వాళ్ళు బోధ వాళ్ళు బోధకులుగా మారటం లేదండి కానీ పౌలు గారు ఇక్కడ ఏమన్నారు కాలమును బట్టి చూస్తే హెబ్రి ఐదు పన్నెండు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను మీరు పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తీసుకున్నవారు కారు ఎప్పుడు పాలు తాగుతారా చెప్పండి అంటే ఈరోజు క్రైస్తవ్యం బైబులులోని సారాన్ని ఎరుగక ఎంతసేపు ప్రాథమిక పాఠాలు ఏంటి మీకు రోగాల మీకు అవసరతలా ఇవన్నీ ప్రాథమికమైనవి ఇలా చెప్పే వాళ్ళు పాలు పట్టి బొజ్జగించి పడుకోబెడుతున్నారండి కానీ వాళ్ళు జ్ఞానవంతులుగా ఎందరు తీరుస్తున్నారు వాళ్ళు ఎంతమందిని ఎఫిషియన్స్గా తయారు చేస్తున్నారు చెప్పండి సంపూర్ణతలోకి తీసుకెళ్తారు చెప్పండి ఎప్పుడు బాప్తిజం పొందడం సంపూర్ణత కాదు ఒక్కటి పొందితే సంపూర్ణులు కారు బాప్తీసం తీసుకున్న తరువాత మీరేం చేయాలి జ్ఞానాన్ని అభ్యసించి జ్ఞానంలో సంపూర్ణత సాధించి దేవుని కొరకు అనేక మందిని కాపాడగలిగే యోధులుగా యోగ్యులుగా మీరు మారాలి ఎఫ్సీలు రాసిన పత్రిక ఏమంటున్నాడు చూడండి బైబిల్లో ఎఫ్సీలుగా రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడో వచ్చిన అండి ఎఫ్సీ పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు వచ్చినాయి ఏమంటున్నాడు అక్కడ పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు పరిశుద్ధులు అండి బాప్తీసం పొందిన వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు మరి నీకు సంపూర్ణత వద్దా నువ్వు సంపూర్ణుడుగా మారవా పరిశుద్ధులు సంపూర్ణలో ఉన్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరు సువార్థికులు గాను కొందరిని కాపరులు గాను ఏమండి ఉపదేశకులు గాను నియమించను మారా నాలుగో జన చూడండి మనమందరం విశ్వాస విషయములో దేవుని కుమారుని కూర్చున్న జ్ఞానములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు బాప్తీసం మీరు పొందటం అనేది క్రీస్తులుడికి తొలి పెట్టు తొలి పదం తొలి అడుగు కానీ మీరు సంపూర్ణులు కావాలి బాప్తీసం పొందినంత మాత్రాన్ని మీరు సంపూర్ణులు కారు సంపూర్ణం ఒకటికి సాగిపోదామని ఎందుకంటున్నాడు మళ్ళీ ఎబ్రిల్ పత్రిక రాస్తూ వీళ్ళంతా బాప్తి తీసుకున్న వాళ్ళే కదా క్రీస్తుని విశ్వసించిన పరిశుద్ధులే కదా మరలా మీరు సంపూర్ణలు అవ్వాలి ఏంటి అంటే సంపూర్ణతలోనికి వెళ్ళవలసినవి చాలా ఉన్నాయి వాటిలో మీరు సంపూర్ణులు కావాలి మరి ఎంతమంది సంపూర్ణులు చేస్తున్నారండి ఈరోజు మా దగ్గర దేవుని జ్ఞానం నేర్చుకున్న ప్రతి ఒక్కరూ దేవుని జ్ఞానంలో సంపూర్ణులు కావాలి బైబిల్ ఎంత గొప్పదో చాలా గొప్పగా వివరించాలి ప్రకటించేవారుగా ఉండాలి ఎంతసేపు వినేవాళ్ళేనా మిగతా సంఘాలు చూడండి వాళ్ళు ఎంతసేపు వినేవారు లిసనర్స్ వినేవాళ్ళు వినటం 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 వింటే మోసపోతారయ్యా వింటే మో మీరు పాడైపోతారు మరి ఏమవ్వాలి విని మీరు సంపూర్ణులుగా మారడానికి ఎన్నో విషయాలు సాధించాలి అదే ఎబ్రిపత్రిక ఆరోగ్యం మొదటి రెండు మూడు వచనాలు చెప్తున్నాడు ఏమని నిర్జీవక్రియలను విడిచి ఇవన్నీ విడిచిపెట్టి మీరు ఏమాలి మూలోపదేశాలు మాని సంపూర్ణం అయిపోండి అంటే బైబుల్లో సంపూర్ణ జ్ఞానం ఉందా ఉందండి చాలా నేర్చుకోవాలి మరి సంపూర్ణ జ్ఞానం అంతా మీరు అభ్యసించాలి నేర్చుకున్న దానికి సార్థకత చేయడం కోసం మీరు ప్రకటించాలి అందుకే కదండి అంతంత నిజంగా వెచ్చించి ఈరోజు ఆ డిగ్రీ కోసం పిల్లలు ఇంతగా ఎందుకు శ్రమిస్తున్నారు చెప్పండి ఆయా ప్రాంతాల్లో కళాశాలలు కానివ్వండి ఆయా ప్రాంతాల్లో విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి ఎందుకు ఈ సర్టిఫికెట్స్ కోసం చెప్పండి యోగ్యత దేనికి కావాలి ఈ యోగ్యత లోకంలో నీకు జానడి కూటి పెట్టడానికి కాదది పరలోకంలో నీకు గొప్ప స్థానాన్ని కల్పించాలి అంటే నువ్వు సంపూర్ణ పురుషుడిగా మారాలి అంటే ఈ జ్ఞానం నీకు కావాలి మరి సంపూర్ణులుగా ఎంతమంది అయ్యారు పట్టబొద్దులా లోకల్ అంటాడు నేను ఐఎ రిటైర్డ్ అండి అంటాడు రిటైర్డ్ అంటే యాభై ఎనిమిది సంవత్సరాలకు అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇచ్చేశారు నీకు అయితే నువ్వు సంపూర్ణ పురుషుడువా నువ్వు సంపూర్ణుడువా ఏదో జీవితాన్ని లోకాన్ని సంపూర్ణంగా అనుభవించావు కాబట్టి దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడు కావు సంపూర్ణుడు కావు కాలేవు మరి ఎప్పుడు దేవుని జ్ఞానాన్ని ఆయన వాక్యాన్ని ఆయన ఉపదేశాన్ని అనేకమైన వాటిలో నువ్వు సంపూర్ణత సాధిస్తే అప్పుడు నువ్వు గొప్పవాడు అండి మా దగ్గర ఎనభై రెండు సంవత్సరాల వయసున్న వృద్ధులు కూడా మహాజ్ఞానం కోసం ఎప్పటి వరకు ఫీజు కట్టి చదివి రాస్తున్నారు మీరు నమ్మగలరా అందులో నాకు తెలిసిన ఒక తల్లిగారే ఉన్నారండి ఆవిడకి ఏంటండి అవసరం ఈ వయసులో రాయడం డెబ్బై ఏళ్ళు వృద్ధులు కూడా ఇంకా ఈ సర్టిఫికేట్ కోసం చిన్నపిల్లలతో కలిసి వాళ్ళు లైన్లో నిలబడి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే ఎందుకో తెలుసా వాళ్ళు లోకంలో వయసు వచ్చిందని కాదు దేవునిలో సంపూర్ణులు కావాలి అని అవునండి కనుక మీరు కూడా సంపూర్ణత సాధించాలి అంటే ఆ సంపూర్ణత జ్ఞానములో ఉంది బైబిల్ బైబిల్లో ఉందండి సంపూర్ణత అంతేగాని మీ జీవితంలో ఏదో మీరు దేవుని కోసం బతుకుతున్నారు ప్రార్థన చేస్తున్నారంటే కాదు లైవ్ వెళ్తుంది కదా వినబడుతుంది కదమాట ఓకే కనుక డోంట్ వరీ దేవుని పిల్లలారా మీరు సంపూర్ణులు కావడానికి ప్రయత్నం చేయండి ఓకేనా నీకు అనుకుంటాను ఎనివే ఇంకా చాలా ప్రశ్నలు పెండింగ్లు ఉన్నాయి అందుకే నెక్స్ట్ వెన్స్డే ఏమండి బుధవారం తప్పనిసరిగా మరలా ఈ ప్రశ్నోత్తరాలు మీ ప్రశ్న రాలేదు అని మీరు బాధపడకండి ఎందుకంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటాయి కాబట్టి మరి ఏదైతే ముందుగా అడుగుతున్నారో ఒక డేట్ సహా నా దగ్గర ఉంటుంది డేట్ను బట్టి వాళ్ళు నా టేబుల్ మీదకి తీసుకొస్తుంటారు ఈ క్వశ్చన్స్ అన్నిటినీ కాబట్టి మీ ప్రశ్న ఈ వారం అడిగిన రెండు వారాలు పట్టచ్చు మూడు వారాలు పట్టచ్చు మీరు నిజంగా ఆసక్తి పరులైతే ప్రతి క్వశ్చన్ అవన్నీ చూడండి ఖచ్చితంగా మీరు పంపించిన ప్రశ్నకు జవాబు వచ్చి తీరుతుంది ఓకేనా కనుక ఎవరు కూడా నిరుత్సాహం అనేది పడక పడకండి ఇంకా చాలా ప్రశ్నలు ఇంచుమించు దగ్గర దగ్గర నా టేబుల్ మీద ఇప్పుడు ఒక ఇరవై ఐదు ముప్పై వరకు ప్రశ్నలు ఉన్నాయండి సో ఈ ప్రశ్నలన్నీ కూడా వేగవంతంగా మనం వాక్యాన్ని విని సంపూర్ణంగా మారడానికి ప్రయత్నం చేద్దాం సో నెక్స్ట్ వీక్ కూడా మనకి స్పెషల్ క్వశ్చన్ అవర్ అనేది వెన్స్డే మనం పెట్టుకుందాం అప్పటివరకు దేవుని జ్ఞానాన్ని చదివి అభ్యసిస్తూ పాటిస్తూ ఉండండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి దేవ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన మీరు కోరుకున్నట్లుగా నీ జ్ఞానములో మేము గొప్పవాళ్ళం కావాలి సంపూర్ణులు కావాలి అని ఏదైతే మీరు ఆశపడ్డారో అది మేము సాధించగలుగుటకు మాకు కావలసిన ప్రతి ఈవిని మాకు ధారాళంగా అనుగ్రహించి మీ విషయంలో యోగ్యులైన పిల్లలుగా మేము మారగలుగుటకు విన్న వాక్యము తండ్రి మా మనస్సులలో మా హృదయాలలో ఫలించగలుగుటకు సహాయం అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి ఆమెన్